నమస్కారం. భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు నేను పెసరపప్పు బియ్యంతో మూడు రకాలు చూపిస్తాను. అంటే పొంగలి, కిచ్చడి, బెల్లపు పొంగలి. ఆ మూడు ఎలా చేయాలో చూపిస్తాను. చదంబదండి వంటింట్లోకి. మంచి బియ్యం అయినా కూడా ఇవి రెండు కప్పులు వేస్తాము అనుకోండి. కుక్కర్లో 10 నిమిషాలు నానబెడతాము. ఇట్లా రెండు కప్పులు వేస్తాము అనుకోండి. పెసరపప్పు వచ్చేసి పెసరపప్పు 1 కప్పు వేయాలి. వేసి దీన్ని దోరగా వేయించుకోవాలి మనం. ఫస్ట్ వేయించుకొని అప్పుడు రెండు మిక్స్ చేసి కుక్కర్లో పెట్టాలి. చూడండి, బియ్యము 2 కప్పులు వేస్తాను, పెసరపప్పు 1 కప్పు వేస్తాను. ఇప్పుడు దీంతో మనము దీన్ని మీకు నేను 3 రకాలుగా చేసి చూపిస్తాను. పొంగలి, కిచ్చడి, తర్వాత బెల్లం పొంగలి 3 రకాలుగా చేస్తాను. దీంతో చూడండి, పెసరపప్పు వేయించుకుంటున్నా. దోరగా వేయించుకొని బియ్యం లేసి కడిగి కుక్కర్ పెట్టాలి. వేగినాయి కదండి, ఇది తీసి ఈ బియ్యంలో పోసాను. ఇప్పుడు ఇవన్నీ కడిగి కుక్కర్ పెడతాము. కుక్కర్గా కడిగేసాము. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి మనము. నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే, మామూలుగా మనము అన్నానికోతే 1కి 2 పోసుకుంటాం. ఈ పొంగలికోతే 1కి 3 పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వేసాం కదా, 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఇప్పుడు మనము 9 గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్లు పోసేసాము 1కి 3 లెక్కన. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసాము. ఇంకా 3 విజిల్లు వచ్చిన తర్వాత అలా ఆఫ్ చేసి గ్యాస్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. పొంగలి ఉడికిపోయింది. 3 గ్లాసులు నీళ్ళు వేసినా కూడా ఇంకా మెత్త కావాలేదు, ఇంకా మెత్త కావాలా. ఇప్పుడు దీన్ని 3 రకాలుగా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని 3గా తీసి పెట్టుకున్నాను, 3 కప్పుల్లో. ఇప్పుడు వెనం పెట్టాను, నెయ్యి వేసి ఇవన్నీ కూడా వేయించుకుందాం. వేయించుకొని ఇది కిచడీ అన్నమాట, దీంట్లో వేద్దాం. ఇది కిచడీ అవుతుంది. మొదట చక్కాల నూనె వేసుకున్నాము. అది పట్టమంట ఒకసారి జాగ్రత్తగా వేయాల. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెల్ట్ పెట్టుకున్నా కదా ప్లేట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కిచడి అన్నమాట. అది వేడుతూ ఉంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఇలా పట్టుకొని మొత్తం వేస్తాం. కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేద్దాం. ఇది బాగా వేయగానిచ్చి ఇక్కడ కొన్ని వేడి నీళ్ళు పెట్టాను. ఎందుకంటే కొంచెం అది పొంగలి జారుడుగా ఉంటే బాగుంటుంది. ఇది గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు, వేడి నీళ్ళు కూడా ఇచ్చు. ఆ వేడి నీళ్ళల్లోనే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వేసుకోవచ్చు సాల్ట్. కొద్దిగా వేడి నీళ్ళల్లో కూడా వేద్దాం. కొద్దిగా దీంట్లో కూడా వేద్దాం. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ పొంగళ్ళ వేసి కలిపేయడమే. బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసి పొంగళ్ళ వేద్దాం. రోజుల్లో వేసుకొని పొంగళ్ళ ఇదంతా కూడా బాగా కుక్ చేద్దాం. ఆ నీళ్ళు వేడి చేసాం కదా, అవి కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు కలిపితే కిచడి రెడీ అవుతుంది. కలుపుదాం. కిచడి తయారైంది. కొద్దిగా అట్లా జారుడుగా ఉంటే బాగుంటుంది, మరి గట్టిగా లేకుండా. ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కిచడి రెడీ. ఒకే పప్పుతో ఒకేసారి పప్పు బియ్యం ఉడకబెట్టి 3 రకాలుగా చేసుకోవచ్చని చెప్తున్నాను. ఇప్పుడు మనము పొంగలి చేద్దాము. పొంగలి అది వచ్చేసి కిచడి అయిపోయింది. ఇప్పుడు పొంగలికి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని
మామూలుగా ఇంతకుముందు అయితే మిరియాలు వేసేవాళ్ళని నేను, కానీ పిల్లలు తినకుండా తీసి తీసి పక్కన పెట్టేవాళ్ళు. అందుకోసం ఇప్పుడు మిరియాల పొడి చేస్తాను, మిక్సీలో వేసి మిరియాల పొడి చేసి వేస్తాను. నెయ్యి కాగింది, మిరియాల పొడి వేద్దాం. తురిమి పెట్టుకున్న అల్లం, ఇదంతా వేసేసి ఇంకా వేసుకుంటాం. అది ఎగుతూ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అప్పుడు వేయలేదు కదా, ఎందుకంటే మనము తీపి చేస్తున్నాం కదా, అందుకోసం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు ఇప్పుడు తీసి ఇందులో వేసి కలుపుదాం. వేసి ఇందులో వేసి కలపడం అన్నమాట. అంతా కలిపేస్తే ఇది పొంగలి తయారవుతుంది. చూడండి, పొంగలి రెడీ. మిరియాలు అల్లం వేసి ఇది పొంగలి. ఇది బెల్ల పొంగల్ చేద్దాము. పెనం పెట్టాను, ఒకటే పెనం అన్నిటికీ. ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని ఎందుకంటే స్వీట్ తక్కువే చేస్తున్నాను. ఇవి వచ్చేసి జీడిపప్పు, బాదాం, అన్ని డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే స్వీట్గా అవన్నీ వేస్తేనే కదా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇవన్నీ వేయించుకుందాము. వేయించి పక్కన పెట్టుకొని మళ్ళా బెల్లం వేసి చేద్దాం. చూడండి, ద్రాక్ష అన్నీ వేయించి పెట్టుకున్న, జీడిపప్పు ద్రాక్ష అన్నీ కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్న. ఈ బెల్లము నీళ్ళలో వేసి కలిపేస్తాను బాగా. ఇప్పుడు మనము ఇందులో పోద్దాం. అందులో నెయ్యి ఉంది, అలాగే పర్వాలేదు నెయ్యి ఉంటే. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టి పోద్దాము. ఒక చేత కష్టం నాకు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పోసేసాను, వడగట్టేసాను. ఇంకా కడుగుందాం అనమాట. నెయ్యి కూడా అలాగే వండింది దాంట్లో. ఇప్పుడు ఇది తెరిలేటప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టాను. ఇది పొంగలి వేసేద్దాం. అందులో పొంగలి వేసేసి తిప్పేస్తే చక్కెర పొంగలి, చక్కెర పొంగలి బెల్లం పొంగలి అంటే. దీన్ని బెల్లం వేసినా కూడా చక్కెర పొంగలి అని పిలుస్తారు, కానీ ఒక్కొక్కరు బెల్లం పొంగలి అంటారు. అది తిరుగుతుంది కదా. ఇప్పుడు ఈ అన్నం అంతా ఇందులో వేసేద్దాం. ఆ పొంగలి బెల్లంలో వేసేసాం కదా, బెల్లం ఉడికేటప్పుడు ఇలా అయిపించడం. నెయ్యి అందులోనే ఉండింది, మనం జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనకు పాలు, పాలు మన ఇష్టం, ఆప్షన్. అవి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్ల పొంగలి రెడీ. ఇప్పుడు 3-in-1 అనమాట. ఒకేసారి పప్పు వేయి ఉడకబెట్టేసి ఇట్లా మూడు రకాలు చేస్తాను. నేను పండగలు వస్తే ఇట్లా తొందరగా కావాలంటే ఇట్లే చేస్తాను నేను. అంటే పొంగలి అని కాదు, అన్నం ఉడకబెట్టేసి దాన్నే లెమన్ రైస్ చేస్తాను, కొద్దిగా దద్దోజనం చేస్తాను, కొద్దిగా ఇట్లా చక్కెర పొంగలి చేసేస్తాను. తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, బెల్లపు పొంగలి రెడీ. అవి జీడిపప్పు ద్రాక్ష నెయ్యిలో వేయించుకున్నా కదా, అది వేసేసాను. చూడండి, పొగలు పోతున్న బెల్లపు పొంగలి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తిందాం నా ఫేవరెట్ ప్లేట్లో. ఫస్ట్ కిచ్చడి పెట్టుకుందాం. కిచ్చడి ఇంతనా, కొద్దిగా మూడు రకాలు తినాలి కదా. కిచ్చడి కిచ్చడి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పప్పు పొంగలి. ఇది వచ్చేసి పొంగలి కొద్దిగా. ఇది వచ్చేసి చట్నీ. మీకు చాలాసార్లు చూపించాలనుకుంటున్నాను, ఇంకెప్పుడన్నా చూపిస్తాను చట్నీ. చట్నీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చక్కెర పొంగలి. చక్కెర పొంగలి చూసారు కదా, చక్కెర పొంగలి ఇది ఈ చిన్న కప్పులో పెట్టుకున్నాం. ఎందుకంటే దాంట్లో పెట్టుకుంటే చట్నీ అంతా కలిసిపోతుంది కదా సపరేట్గా. స్పూన్తో ఎందుకు, చేత్తోనే తిందాంలేండి, చేత్తోనే బాగుంటుంది. ఫస్ట్ పొంగలి. ఈ పొంగల్లో మిరియాలు అల్లం వేసాం కదండి, కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత
కిచ్చడి కనపడుతుందా, కిచ్చడి ఇది మెత్తగా నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది అనమాట. అందులో దీంట్లో అన్నీ వేసాం కదా మసాలా, అంటే మసాలా అంటే టమోటా, ఎర్రగడ్డ, అల్లము, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి ఇది ఒక మంచి స్మెల్ వస్తుంది. నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి బెల్లం పొక్కలు తిన్నా. బాగా నెయ్యి వేసాం, జీడిపప్పు వేసాం, ద్రాక్ష వేసాం, బెల్లం వేసాం, పెసరపప్పు, బియ్యము ఇన్నిటితో చేసింది బాగుంటుంది. కొంచెం పాలు ఎక్కువ వేస్తే ఇదే బియ్యపు అన్నం పరిమాణం అయిపోతుంది. కొంచెం గట్టిగా చేస్తే పొంగలి, ఇది పొంగలి అంటారు కదా, బెల్ల పొంగలి అయిపోతుంది. బాగుందండి, తీపి వేస్తే నెయ్యి వేస్తే ఏదైనా బాగుంటుంది, చాలా బాగుంది. మనకు ఎక్కువ చేయాలనుకోండి, ఏమైనా గెస్ట్లు వచ్చినారు, నాలుగు రకాలు చేయాలా, టైం లేదు, అప్పుడు ఇలా చేసేస్తే తొందరగా అయిపోతుంది, మనకు నాలుగు రకాలు పెట్టినామని తృప్తి ఉంటుంది అన్నమాట గెస్ట్లకు. మీరు చేసి తిని చూసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు సెలవు, నమస్తే.